ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన వెలుతురు అందిన వాక్యదాన వీక్షకులకు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శుభాభినామంలో మీకు వందనాలు తెలియజేస్తూ మా ఈ ప్రత్యేకమైన బైబిల్ స్టడీ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. నాణ్యమైన మరియు వివరణాత్మైన బైబిల్ యొక్క బోధన అందించడం మా ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. మాతో కలిసి ప్రతిదినం మీరు లేఖనాలను పరిశోధిస్తున్న విధానాన్ని బట్టి దేవుని మేము ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. రండి, ఈరోజు మన ధ్యానాంశంలో భాగంగా లోకా శుభవార్త 16వ అధ్యాయము మొదటి నుంచి 13 వచనాలు మనం ధ్యానించాలి. లోకా శుభవార్త 16వ అధ్యాయం మొదటి నుంచి 13 వచనాలు మనం చూస్తూ ఉంటే, దీనికి మనం ఈ ప్యాసేజ్కి ఏం పేరు పెట్టుకోవచ్చు అంటే, యుక్తిపరుడైన ఒక గృహ నిర్వాహకుడు అని మనం ఈ దీనికి ఒక టైటిల్ ఇవ్వచ్చు. ఈరోజు మనం ఈ గృహ నిర్వాహకత్వం గురించి, తను ఏ విధంగా యుక్తిగా నడుచుకున్నాడు, ఏ విధంగా ఆ యజమాని తనని ప్రశంసించాడు, ఆ ప్రశంసించడంలో ఉన్న ఉద్దేశం ఏంటనేది మనం ఈరోజు గ్రహించబోతున్నాం. రండి, మొదటి వచనం చూద్దాం. మరియు ఆయన తన శిష్యులతో ఇట్లా, నేను ఒక ధనవంతుని యొద్ద ఒక గృహ నిర్వాహకుడుండెను. వాడు అతని ఆస్తిని పాడు చేస్తున్నాడని అతని యొద్ద వాని మీద నేరం మోపబడగా, అంటే ఒక యజమాని ఉన్నాడంట, యేసుక్రీస్తు ప్రభువు మరొక ఉపమానాన్ని అక్కడున్న ప్రజలకు చెప్తా ఉన్నాడు, శిష్యులు కూడా చెప్తా ఉన్నాడు. ఎందుకంటే ఉపమానాలు పదే పదే దేవుడు చెప్పడానికి గల కారణం, వాళ్ళకి కొన్ని విషయాలు అర్థమయ్యేలాగా చెప్పడానికి దేవుడు ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. అంటే తెలియని విషయాలను చెప్పడానికి, తెలిసిన విషయాల్ని ఆధారంగా చేసుకొని ఒక కేంద్రీయ సత్యాన్ని వాళ్ళకి నేర్పడానికి ఆయన ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. కాబట్టి ఉపమానాలు మనం చదివేటప్పుడు అక్కడున్న సెంట్రల్ ట్రూత్ ఏంటో మనం గ్రహించాలి. ఆ సెంట్రల్ ట్రూత్ చుట్టూనే ఆ ఉపమానం తిరుగుతూ ఉంటుంది. దాన్ని మనం క్యాచ్ చేయాలి, అర్థం చేసుకోవాలి, దాన్ని మన జీవితానికి అన్వయించుకొని మనల్ని మనం సరి చేసుకోవాలి. కాబట్టి ఇక్కడున్న ఒక యజమాని మనకు కనపడుతూ ఉన్నాడు. యజమాని ఏం చేస్తున్నాడంటే, తన ఆస్తిని జాగ్రత్తగా చూడటానికి, అక్కడున్న లావాదేవీలన్నీ సక్రమంగా జరిగించడానికి ఒక నమ్మకమైన ఒక మేనేజర్ని పెట్టుకున్నాడు, ఒక గృహ నిర్వాహకుని పెట్టుకున్నాడు. అతను ఏం చేస్తున్నాడంటే, ఆ యజమాని యొక్క ఆస్తిని జాగ్రత్తగా కాపాడుతూ, ఆ లావాదేవీలన్నీ చూస్తూ, ఎంతమందికి జీతం ఇవ్వాలి, ఎంత ఇన్కమ్ వస్తుంది, ఎంత ప్రాఫిట్ వస్తుంది, లేకపోతే ఎంత లాస్ వస్తుంది, ఇవన్నీ జాగ్రత్తగా సమకూర్చి రాస్తూ యజమానికి నమ్మకంగా జాగ్రత్తగా లెక్క అప్పగించాలి. అతను అడిగినప్పుడల్లా భయంతో లెక్క అప్పగించాలి. ఎందుకంటే తను కొంత మీద అధికారం కలిగి ఉన్నాడు, ఆస్తి తనది కాదులే, కానీ యజమాని కింద ఇతను ఒక పనివాడిగా ఉన్నాడు కాబట్టి ఆ గృహ నిర్వాహకత్వపు బాధ్యతల్ని, స్టివార్డ్షిప్ అంటాం, ఆ గృహ నిర్వాహకత్వపు బాధ్యతల్ని తను జాగ్రత్తగా నిర్వర్తించాలి, విధులు సక్రమంగా పాటించాల్సిందే. ఈ విధంగా తన పనిని, తన ఆస్తిని జాగ్రత్తగా చూసుకోవటానికి, వ్యాపారాన్ని జాగ్రత్తగా చూసుకోవటానికి ఆ గృహ నిర్వాహకుడిని యజమాని పెట్టుకున్నాడు. అయితే యజమానికి ఒక విషయం తెలిసింది, ఇతడు ఆ యజమాని యొక్క ఆస్తిని పాడు చేస్తున్నాడని ఇతనికి, యజమానికి ఆ విషయాలు తెలిసాయి. తెలిసి పిలిచినప్పుడు విచారించి ఆ వ్యక్తిని పిలిపించి, ఇదిగో నీ వల్ల నా ఆస్తి అంతా పాడైపోతుందని నాకు సమాచారం వచ్చింది, కాబట్టి ఈరోజు నిన్ను నేను ఉద్యోగంలోంచి తీసేయడానికి రెడీ అయిపోతున్నాను, కాబట్టి నీకు నేను పనిష్మెంట్ ఇస్తాను అని అతని మీద నేరం వచ్చినప్పుడు అతన్ని పిలిపించి అడుగుతూ ఉన్నాడు, నిన్ను గురించి నేను వినుచున్న ఈ మాట ఏంటి, నీవు నీ గృహ నిర్వాహకత లెక్క అప్పగించు, నీవు ఇక మీదట గృహ నిర్వాహకుడు ఉండడం వల్ల కాదని వానితో చెప్పను. ఎప్పుడైతే తను తన ఆస్తిని పాడు చేస్తున్నాడని అర్థమైందో పిలిపించి అంటున్నాడు, ఇదిగో నీ లెక్క నువ్వు అప్పగించు, ఎంత ఇన్కమ్ వచ్చింది, ఎంత ఎవరెవరి దగ్గర నుంచి మనకి డబ్బులు రావాలి, ఇదిగో ఈ లెక్క అంతా నాకు అప్పగించు అని ఆ గృహ నిర్వాహకుడిని యజమాని అడుగుతూ ఉన్నాడు. ఎందుకంటే యజమానికి ఆ హక్కు ఉంది, గృహ నిర్వాహకుడు కూడా బాధ్యతగా పనిచేసే తత్వం ఉండాలి. యజమాని లెక్క అడిగినప్పుడు భయపడుతూ తూచే తప్పకుండా లెక్కలన్నింటినీ జాగ్రత్తగా చెప్పాల్సిన బాధ్యత కూడా గృహ నిర్వాహకుడికి ఉంది. ఎందుకనంటే తను ఓనర్ కాదు, తను కేవలం స్టివార్డ్ మాత్రమే, గృహ నిర్వాహకుడు మాత్రమే, ఒక పనివాడు మాత్రమే. కాబట్టి లెక్క అప్పగించు, ఇక మీదట నువ్వు ఈ విధంగా ఈ ఉద్యోగాలు ఉండటానికి అర్హుడు కాదు, ఎందుకంటే నువ్వు ఆస్తిని పాడు చేస్తున్నావు, దుర్బుద్ధితో నువ్వు ఈ పనులని చేస్తున్నావు, కాబట్టి నిన్ను నేను ఉద్యోగం నుంచి తీసేస్తాను అని ఆ గృహ నిర్వాహకుడు తన్నప్పుడు ఆ గృహ నిర్వాహకుడు ఏం చేస్తున్నాడు చూడండి, తనలో తాను ఆలోచన చేస్తూ ఉన్నాడు, తనలో తాను అనుకుంటున్నాడు. 3వ వచనంలో ఆ గృహ నిర్వాహకుడు తనలో తాను, నా యజమానుడు ఈ గృహ నిర్వాహకత్వపు పనిలో నుండి నన్ను తీసివేయను గనుక నేను ఏమి చేతును, త్రవ్వలేను, భిక్షమెత్త సిగ్గుపడుచున్నాను. అంటే తనలో తను ఆలోచన చేస్తూ ఉన్నాడు, అయ్యో నా యజమాని ఈ పనిలో నుంచి నన్ను తీసేస్తున్నాడు కాబట్టి నేనేం చేస్తాను, నా వయసు అయితే పనిచేసే వయసు కాదు, వయసు దాటిపోయింది, పనిచేసే శక్తి ఇప్పుడు నాకు లేదు, త్రవ్వలేను, త్రవ్వుదామంటే శక్తి లేదు, వయసు లేదు, పోనీ భిక్షం ఎత్తుకుందామంటే అక్కడున్న ఇగు అహం అడ్డొస్తుంది, గర్వం అడ్డొస్తుంది, కాబట్టి నేను భిక్షం ఎత్తలేను, అట్లాగని పని కూడా చేయలేను, కాబట్టి నేనేం చేయాలి అని తనలో తను ఆలోచించుకుంటూ అప్పుడు అతనికి ఒక ఐడియా వచ్చింది, ఒక ఉపాయం వచ్చింది. అతను ఏం చేస్తున్నాడంటే 4వ వచనంలో, నన్ను ఈ గృహ నిర్వాహకత్వ పని నుండి తొలగించినప్పుడు వారు నన్ను తమ ఇండ్లోనికి చేర్చుకున్నట్లు ఏమి చేయవలనో నాకు తెలియననుకొని, అంటే తన ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నాడు, ఈ రోజున ఉద్యోగం పోతే భవిష్యత్తులో నేను ఎలా బ్రతకాలి,
భవిష్యత్తులో నేను తినటానికి లేకపోతే నేను అనుభవించడానికి నేను నా వైద్యపు ఖర్చులకి ఈ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, ఈ సదుపాయాలన్నీ ఎక్కడి నుంచి వస్తాయో తను ఆలోచించుకొని భిక్షం ఎత్తుదామంటే అహమడ్డు వస్తుంది, కష్టపడి పనిచేద్దామంటే వయసు లేదు, శక్తి లేదు. కాబట్టి ఏదో ఒక విధంగా తను బ్రతకాలి, జీవనాన్ని గడపాలి. కాబట్టి తను ఆలోచన చేస్తూ ఉన్నాడు, ఈ పనిలో నుంచి నన్ను తొలగిస్తే ఎవరో ఒకళ్ళు నన్ను తమ ఇంట్లోకి చేర్చుకొని కృతజ్ఞత భావంతో ఎవరో ఒకళ్ళు నాకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు, వాళ్ళు హెల్ప్ చేయాలంటే నేనేం చేయాలో నాకు తెలుసు అంటే ఎంత తెలివిగా తను ఆలోచన చేస్తూ ఉన్నాడు. తన పనుల్లో నమ్మకంగా లేడులే కానీ తను ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. తను ఏమనుకుంటున్నాడంటే ఏం చేయాలో నాకు తెలుసు, నా భవిష్యత్తు నేను ఏ విధంగా మళ్ళీ నేను బాగు చేసుకోవాలో నాకు తెలుసు, భవిష్యత్తులో నన్ను నేను పోషించుకోవడానికి ఏం చేయాలో నాకు తెలుసు, భవిష్యత్తులో కొంతమంది నన్ను కృతజ్ఞత భావంతో చేర్చుకోవాలంటే నాకేం చేయాలో తెలుసు అని తనలో తను అనుకుని 5వ వచనంలో తన యజమానిని రుణస్థుల్లో ఒక్కొక్కని పిలిపించి అన్నాడు, నీవు నా యజమానికి ఎంత అచ్చి ఉన్నావని మొదటి వాడిని అడిగాడు. వాడు 100 మణుగులు నూనె అని చెప్పగా, నీవు నీ చీటి తీసుకొని త్వరగా కూర్చుండి 50 మణుగులు రాసుకోమని వానితో చెప్పాను. అంటే ఈ చీటీలు ఇచ్చిన తనే యజమానికి నువ్వు ఎంత బాకీ ఉన్నావు అడిగినప్పుడు 100 మణుగులు నూనె అని చెప్పాడు. 100 మణుగులు కాదు, 50 మణుగులు నూనె అని రాసుకో, మిగతా 50 మణుగులు నేను కొట్టేస్తానా, ఇంకను వాటికి చెల్లించాల్సిన పని లేదని ఆ 50 మణుగులు నూనె రాసి ఆ వ్యక్తిని పంపించాడు. మరొక వ్యక్తిని పిలిపించాడు. పిలిపించినప్పుడు నువ్వు నా యజమానికి ఎంత వచ్చి ఉన్నావని అతను కూడా అడిగాడు. వాడు 100 తూముల గోధుమలు అని చెప్పినప్పుడు వానితో, నీవు నీ చీటి తీసుకొని 80 తూములని రాసుకోమని చెప్పాను. అంటే ఒక వ్యక్తి నూనేమో 100 మణుగులు అన్నప్పుడు 50 రాసుకోమన్నాడు, ఇతను మళ్ళీ 100 మణుగుల గోధుమలని చెప్పినప్పుడు 100 తూములు గోధుమలని చెప్పినప్పుడు 80 తూములు గోధుమలని రాసుకో, ఎందుకంటే గోధుమలు ఎక్కువ రేటు ఉంటాయి, ఆ తీసివేసిన 20 తూములు ఆ తీసివేసిన నూనెకి సమానంగా ఉంటాయి, ఇదిగో నువ్వు 80 అని రాసుకో, నువ్వు 50 అని రాసుకో అని ఒక్కొక్కరికి యజమాని ఇవ్వాల్సిన దానికి తగ్గిస్తూ వాళ్ళని పంపిస్తూ ఉన్నాడు. బహుశా అక్కడున్న వాళ్ళకి ఎవరైతే రుణస్థులు ఉన్నారో వాళ్ళకి ఈ విషయం అర్థమై ఉండదు. అంటే ఈ గృహ నిర్వాహకుడిని ఎంతో మంచివాడు, ఇతను మనల్ని మన అప్పులన్నీ క్షమిస్తూ ఉన్నాడు, ఇతను చాలా మంచివాడు, భవిష్యత్తులో ఇతనికి మనం సహాయం చేయాలి, కృతజ్ఞత భావంతో ఉండాలి అని వాళ్ళు అనుకుని ఉంటారు. ఎందుకంటే 100 కట్టాల్సిన వాళ్ళు 50 కట్టాలి, 100 కట్టాల్సిన వాళ్ళు 80 కట్టాలి, ఈ విధంగా 20% లేకపోతే 50% అత వాళ్ళ దగ్గర ఉన్న ఆ అప్పులన్నీ కొట్టేస్తూ ఆ గృహ నిర్వాహకుడు పంపిస్తూ ఉన్నాడు. తన ఆస్తిని పాడు చేయటం యజమాని తెలిసింది. ఈ విధంగా యుక్తిగా తన భవిష్యత్తు గురించి ఆలోచించుకొని వాళ్ళకున్న బాకీలన్నీ క్షమించడం కూడా యజమానికి తెలిసింది. ఎప్పుడైతే యజమానికి తెలిసిందో మళ్ళీ యజమాని వచ్చి అడుగుతున్నాడు. 8వ వచనంలో అన్యాయస్తుడైన ఆ గృహ నిర్వాహకుడు యుక్తిగా నడుచుకున్నని వాని యజమానుడు వానిని మెచ్చుకొనెను. ఇక్కడ యజమాని ఈ గృహ నిర్వాహకుడిని మెచ్చుకుంటున్నాడు. ఎందుకని మెచ్చుకున్నాడంటే ఇతను వాస్తవానికి అన్యాయస్తుడే. ఎవరికి వ్యతిరేకంగా అన్యాయం చేశారంటే యజమానికి అన్యాయం చేశాడు, యజమానికి విరోధంగా తన ఆస్తిని పాడు చేశాడు, నమ్మకంగా లేడు. అన్యాయస్తుడే నా గృహ నిర్వాహకుడు ఏం చేస్తున్నాడు అంటే ఇక్కడ యుక్తిగా నడుచుకున్నాడు, తెలివిగా నడుచుకున్నాడు. ఏంటా తెలివి అంటే తన భవిష్యత్తు గురించి ఆలోచించాడు. తను వృద్ధుడైపోతాడు, తన చేతులు కాళ్ళు కష్టపడి పనిచేయడానికి అనుకూలించవు, తను ఇతరుల మీద ఆధారపడాలి. కాబట్టి వీళ్ళకి సహాయం చేసి తక్కువ అప్పులన్నీ కూడా తగ్గిస్తూ ఉంటే వీళ్ళు నిజంగా ఇతని మీద కృతజ్ఞత భావంతో ఉండి ఈ వ్యక్తిని చేర్చుకుంటారు అని యజమాని అర్థం చేసుకొని ఇప్పుడు ఆ గృహ నిర్వాహకుడిని పొగుడుతూ ఉన్నాడు. ఇదిగో నువ్వు చేసింది మంచి పని అని మాట్లాడుతూ ఉన్నాడు. గృహ నిర్వాహకుడిని యజమాని మెచ్చుకోవడానికి గల కారణం ఏంటంటే గృహ నిర్వాహకుడి నీతిని బట్టి కాక, అతని సూక్ష్మ బుద్ధి లేకపోతే ముందు చూపుని యజమాని మెచ్చుకున్నాడు. అంటే ఈ గృహ నిర్వాహకుడికి ముందు చూపు లేకపోతే సూక్ష్మ బుద్ధి ఆ యుక్తిని యజమాని మెచ్చుకున్నాడులే కానీ గృహ నిర్వాహకుడు నీతిమంతుడిని కాదు. నిజంగానే అతను నీతిమంతుడు కాదు, అందుకని ఒక పేరు పెట్టాడు అతడు అన్యాయస్తుడైన గృహ నిర్వాహకుడు. ఈ అన్యాయస్తుడైన గృహ నిర్వాహకుడు విశ్వాసులకు ఒక పాఠాన్ని నేర్పిస్తూ ఉన్నాడు. దేవుడు ఆ వ్యక్తిని ఆధారం చేసుకుని విశ్వాసులకు ఒక లెసన్ నేర్పిస్తూ ఉన్నాడు. ఏమన్నాడంటే వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు తమ తరమును బట్టి చూడగా యుక్తిపరులై ఉన్నారు. మళ్ళీ చదువుతున్నాను, వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు తమ తరమును బట్టి చూడగా యుక్తిపరులై ఉన్నారు. అంటే నిజ విశ్వాసులు పరలోకంలో ధనం కూర్చుకునే విషయంలో చూపే జ్ఞానం కంటే భక్తిహీనులు మారు మనసు పొందిన వారు ఈ లోకంలో తమ భవిష్యత్తు కోసం ధనం కూర్చుకోవటంలో ఎక్కువ తెలివిని ప్రదర్శిస్తూ ఉన్నారు. నిజంగా విశ్వాసులు పరలోకంలో ధనం సమకూర్చుకోవాలి, ఎందుకంటే దేవుడు చెప్పాడు ఇదిగో మీరు పైన ఉన్న వాటి మీద మీరు దృష్టి నిలపాలి, పరలోకంలో మీ ధనాన్ని సమకూర్చుకోవాలి. ఇక్కడ సమకూర్చుకుంటే తుప్పు తినేస్తుంది, దొంగలు ఎత్తుకొని పోతారు, కన్నం కొడతారు. కాబట్టి ఇక్కడ మీ ధనాన్ని కూర్చుకోవడానికి ప్రయాసపడొద్దు, పరలోకంలో ధనాన్ని కూర్చుకోండి. మరి పరలోకంలో ధనాన్ని కూర్చుకోవాలంటే ఇక్కడ మనం ప్రభు కోసం నష్టపోవాలి, కష్టపడాలి, మనకున్న ఆస్తిని త్యాగం చేసి పేదలకు పంచిపెట్టాలి, దేవునికి ఇవ్వాలి. కానీ ఇక్కడ మనం పరలోకంలో ధనాన్ని కూర్చుకోవటం గురించి ఇక్కడ మనం ఆలోచించకుండా నెగ్లెక్ట్ చేస్తూ నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తూ ఈ జీవితకాలం కోసమే మనం పోరాడుతూ ఉన్నాం. కానీ భక్తిహీనులు ఉన్నారంట, మారుమనసు పొందిన వాళ్ళు ఉన్నారంట,
వీళ్ళు చీకటి సంబంధులు. వీళ్ళు ఈ లోకంలో ధనం సమకూర్చుకోవటం కోసం తెలివిని ప్రదర్శిస్తున్నారు. ఇట్టి తెలివి విశ్వాసులైన మీకు లేదు అని దేవుడు ఒక గుణపాఠాన్ని ఇక్కడ నేర్పుతూ ఉన్నారు. అందుకనే మత్తయి సువార్తలో మనం చూసాం, మీరు ఎలా ఉండాలంటే పాము వలె వివేకులై ఉండాలి, కానీ పావురంలాగా నిష్కపటత్వాన్ని మీరు ప్రదర్శించాలి. పావురంలాగా నిష్కపటంగా ఉండండి, కానీ పాములాగా తెలివిని మీరు ప్రదర్శించాలి, వివేకాన్ని కలిగి ఉండాలి. ఇదిగో ఈ గృహనిర్వాహకుని చూస్తే వీడి భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నారు. ఇక్కడే వాడు ఆలోచించి ఇతరుల కృతజ్ఞతను పొందటానికి, ఇతరుల సహాయాన్ని పొందటానికి తన మార్గాన్ని సుగమం చేసుకుంటున్నాడు. ఈ వీళ్ళు ఎంత యుక్తిపరుడుగా ఆలోచిస్తూ ఉంటే వెలుగు సంబంధులైన వాళ్ళంట ఏం చేస్తున్నారంటే యుక్తిపరులుగా లేరు, ఈ లోక సంబంధులే తెలివిగల వాళ్ళుగా ఉన్నారు. ఎందుకనంటే ఈ లోకంలో ఉన్న ధనం కోసం ఇక్కడున్న భక్తిహీనులు మారు మనసు పొందిన వాళ్ళు ధనాన్ని సమకూర్చుకుంటా తెలివిని ప్రదర్శిస్తూ ఉంటే వెలుగు సంబంధులైన వాళ్ళు ఏం చేస్తున్నారంటే పరలోక రాజ్యంలో ధనాన్ని సమకూర్చుకోవటంలో నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తూ అక్కడ ధనాన్ని సమకూర్చుకోవటం గురించి ఆలోచించట్లా, ఆలోచించాల్సిన విశ్వాసులేం ఆలోచించట్లా, ఎందుకు పనికిరాని క్షేమైపోయే ధనాన్ని ఇక్కడ భక్తిహీనులైన వారు సమకూర్చుకుంటున్నారు. నిజంగా ఆపద దినమందు ఏ ఆస్తి ఏ డబ్బులు కూడా అక్కడికి రావు. అక్కడికి రాని ఈ డబ్బు సంపాదన కోసం వీళ్ళెంత తెలివిగా ఆలోచన చేస్తూ ఉంటే ఇంతకంటే ఎక్కువ తెలివిని విశ్వాసులు ప్రదర్శించి పరలోకంలో ధనాన్ని సమకూర్చుకోవాలి. పరలోకంలో ఇక్కడ ఏటినైతే మనం పోగొట్టుకున్నాం, ఇళ్ళైనా భూములైనా ఆస్తులైనా కుటుంబాలైనా, ఇంతకు 100 రెట్లు పరలోకంలో మనం వాటిని సమకూర్చుకుంటాం. కానీ అక్కడ ధనాన్ని సమకూర్చుకోవడానికి ఇక్కడ మనం నష్టపోవడానికి ఇష్టపడలేదు. అదే దేవుడు అన్నాడు, మీకంటే వీళ్ళు యుక్తిపరులుగా ఉన్నారు, విశ్వాసులైన మీకంటే, వెలుగు సంబంధులైన మీకంటే అవిశ్వాసులైన వాళ్ళు, భక్తిహీనులైన వారు, మారు మనసు పొందిన వాళ్ళు తెలివిని ప్రదర్శిస్తున్నారు. కాబట్టి వీటిని మనం అర్థం చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఈ ఉపమానాన్ని మనం చూడాలి. ఎందుకంటే బైబిల్లో ఈ యేసుప్రభు వారు చెప్పిన ఉపమానాలు అన్నింటిలో కూడా ఈ ఉపమానం అనేది కష్టతరంగా ఉంటుందని బైబిల్ పండితులు దీని గురించి మాట్లాడతారు. ఎందుకనంటే దీని గురించి 3 వివరణలు ఉన్నాయని మాట్లాడతారు. మొదటి వివరణ చూస్తే కేవలం గృహ నిర్వాహకునిలాగే ప్రజల వివేకం, పట్టుదల కలిగి క్రీస్తు బోధల ద్వారా రాబోయే కష్టాన్ని లేకపోతే ఉపద్రవాన్ని ఎదుర్కోవడానికి సిద్ధపడేలా ప్రేరేపిస్తున్నట్లుంటుంది ఈ ఉపమానం అని మాట్లాడతారు. ఎవరిని? ప్రజలను ప్రేరేపిస్తుంది. కేవలం గృహ నిర్వాహకునిలాగే ప్రజలు కూడా వివేకం పట్టుదల కలిగి క్రీస్తు బోధల ద్వారా రాబోయే కష్టాన్ని ఉపద్రవాన్ని ఎదుర్కోవటానికి సిద్ధపడేలాగా ప్రేరేపిస్తున్నట్లుందని దీని గురించి వివరిస్తూ ఉంటారు. ఇది మొదటి వివరణ. రెండో వివరణ చూస్తే దేవుని ప్రజల కంటే లోక సంబంధులైన వారు ఎక్కువ వివేకం కలిగి నడుచుకుంటున్నారని తన శిష్యులను ఉద్దేశించి చెప్పినట్లుంది. దేవుని ప్రజల కంటే లోకస్తులైన వారు ఎక్కువ వివేకం కలిగి నడుచుకుంటున్నారని తన శిష్యులతో చెప్పినట్లుంది. ఒకటి ప్రజలతో చెప్పినట్లుంది తన బోధన అనుసరించాలని, రెండు శిష్యులతో కూడా చెప్పినట్లుంటుందని బైబిల్ పండితులు దీని గురించి మాట్లాడతారు. మూడో వివరణ చూస్తే పరిసయ్యుల దురాశ దేవుని స్నేహం నుండి వారిని వేరు చేస్తుందని పరిసయ్యులను ఉద్దేశించి కూడా చెప్పినట్లుంటుంది అని దీని గురించి మాట్లాడతారు. అందుకనే వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు తమ తరవను బట్టి చూడగా యుక్తిపరులై ఉన్నారు. 9వ వచనం మనం చూస్తాం, అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకొనిడి, ఎందుకనగా ఆ సిరి మిమ్మను వదిలిపోయినప్పుడు వారు నిత్యమైన నివాసములలో మిమ్మను చేర్చుకుందిరని మీతో చెప్పుచున్నాను. ఇక్కడ అన్యాయపు సిరి అంటే డబ్బు. ఈ డబ్బు వల్ల మనం స్నేహితులను సంపాదించుకోవాలని 9వ వచనంలో దేవుడు మాట్లాడుతున్నాడు. అన్యాయపు సిరి వలన మీరు స్నేహితులను సంపాదించుకోండి, ఈ డబ్బును బట్టి మీరు స్నేహితులను సంపాదించుకోండి. సంపాదించుకున్న స్నేహితులు ఎక్కడ ఉండాలంటే మీతో పాటు పరలోకంలో ఉండాలి, నిత్యమైన నివాసంలో మిమ్మల్ని చేర్చుకుంటారు. ఈ లోకంలో డబ్బుని పెట్టుబడిగా పెట్టంట ఏం చేయాలంట, మనం ఈ లోకంలో స్నేహితులను సంపాదించుకోవాలి. ఆ సంపాదించుకునే స్నేహితులు పరలోకంలో నిత్య నివాసాల్లో మనతో పాటు ఉండాలి. అంటే ఇక్కడ మనం ఇన్వెస్ట్ చేసి దేవుని సువార్త వ్యాప్తి కోసం మనం ఖర్చు పెట్టి, ఇతరులు మనం రక్షణలో నడిపించడానికి ఖర్చు పెట్టి, ఇతరులు మనం దేవుని దగ్గర తీసుకురావడానికి వాటిని మనం ఖర్చు పెట్టాలంట. ఈ డబ్బును మనం ఆ విధంగా ఖర్చు పెడితే వాళ్ళని రేపొద్దున మనం పరలోకంలో కలుసుకుంటాం, పరలోకంలో చూస్తాం. అందుకని అన్నాడు, అంటే అన్యాయపు సిరి వలన మనం స్నేహితులు సంపాదించుకోవాలంటే మనం ఆత్మలను క్రీస్తు కోసం సంపాదించి తద్వారా నిత్యత్వంలో నిలిచేటట్లుగా స్నేహాన్ని సంపాదించుకోవటానికి మన డబ్బును మనకున్న వాటిని వినియోగించాలి. ఈ విధంగా ఈ డబ్బును మనం ఉపయోగించాలని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. 10వ వచనం అంటున్నాడు, మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉండేవాడు ఎక్కువలోనూ నమ్మకంగా ఉండును, మిక్కిలి కొంచెంలో అన్యాయంగా ఉండేవాడు ఎక్కువలోనూ అన్యాయంగా ఉంటాడు. ఈ గృహ నిర్వాహకుని ఎగ్జాంపుల్గా చూపించి చెప్తున్నాడు, ఇదిగో కొంచెంలో నమ్మకంగా ఉంటే ఎక్కువలో కూడా నమ్మకంగా ఉంటాడు, కొంచెంలో నమ్మకంగా లేకపోతే ఎక్కువలో కూడా నమ్మకంగా ఉండడు. 100 రూపాయల్లో నమ్మకంగా ఉన్నాడు 10,000లో కూడా నమ్మకంగా ఉంటాడు, 100 రూపాయల్లో నమ్మకం లేనివాడు 10,000లో కూడా నమ్మకాన్ని చూపించలేడు. అంటే మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉంటే, అంటే ధన విషయంలో కనుక మనం నమ్మకంగా ఉంటే అప్పుడు ఎక్కువలో, అంటే ఆత్మీయ ధన విషయంలో కూడా నమ్మకంగా ఉంటాం.
ఈ భౌతికమైన వాటి మీద నమ్మకం కలిగినప్పుడు ఆత్మ సంబంధమైన వాటి మీద కూడా మన నమ్మకంగా ఉండం. దేవుడు చెప్తున్నాడు, ఇదిగో ఈ డబ్బును మీరు ఇక్కడ పెట్టుబడిగా పెట్టి మీరు పరలోకల ఆస్తుల్ని స్నేహితులను సంపాదించుకోవాలి, ఇతరుల్ని రక్షణలో నడిపించడానికి మీకున్న ధనం ఉపయోగపడాలి. అంతే తప్ప ఈ లోకం మీద దృష్టి నిలిపి క్షేమైపోయేది, నశించిపోయేది, మీకు ఆపద్దెని మందు అక్కడికి రాని ఆస్తిని, మీ ప్రాణం పోయేటప్పుడు అడ్డుపడిన ఆస్తి మీద మీరు దృష్టి నిలిపి ఈ జీవనోపాధి కోసం మీరు తాపత్రయపడొద్దు. దేవుడు చెప్తున్నాడు, ఇదిగో పరలోకంలో స్నేహితులను సంపాదించుకోవటానికి మీ డబ్బును మీరు ఉపయోగించాలి. డబ్బుల గురించి ఒక సామెత చెప్తారు, మనీ ఈజ్ గుడ్ సర్వెంట్ బట్ బ్యాడ్ మాస్టర్ అంటారు. డబ్బు మంచి సేవకుడే కానీ చెడ్డ యజమాని. డబ్బును నెత్తి మీద కూర్చోబెట్టుకుంటే నిన్ను స్నేహితులను దూరం చేస్తుంది, నీ తల్లిదండ్రులను దూరం చేస్తుంది, నీ కుటుంబాన్ని కుటుంబానికి దూరం చేస్తుంది, చెడు వ్యసనాల వైపుగా నిన్ను నడిపిస్తూ ఉంటుంది. ధనాపేక్ష మనకి మంచిది కాదు. ఇదిగో ఈ లోకంలో ఉన్న ధనం అన్యాయపు సిరి వలన మీరు పరలోకంలో స్నేహితులు సంపాదించుకోవటానికి మీ డబ్బు ఉపయోగపడాలి, కానీ వాళ్ళందరినీ పోగొట్టుకోవటానికి, మీ ఆత్మను కూడా పోగొట్టుకోవటానికి ఇది ఉపయోగపడకూడదు. మిక్కిలి కొంచెంలో అంటే ఈ భౌతికమైన వాటి విషయంలో మీరు నమ్మకంగా ఉంటే, భౌతికమైన డబ్బు, భౌతికంగా మీకున్న వనరుల విషయంలో మీరు నమ్మకంగా ఉంటే ఆత్మ సంబంధ విషయాలు కూడా మీరు నమ్మకంగా ఉంటారు. అప్పుడు దేవుడు మరింత ఎక్కువగా ఇస్తాడు, ఆత్మ సంబంధమైన విషయాలు మనకు అనుగ్రహిస్తుంటాడు. నిజ వాస్తవానికి మనకున్నదంతా, మన డబ్బు అయినా, మన సమయం అయినా, మన సామర్థ్యాలైనా, సమస్తం దేవునివే. మనకున్న డబ్బుని ఆయన కోసం వాడాలి, మనకున్న తలాంతులు, టాలెంట్స్, సామర్థ్యాలు, మనకున్న వనరులు, మనకున్న సమయం దేవుడు మనకు కృప చూపించి సమయాన్ని ఇస్తున్నాడు. దేవుడు మన ఎడల కృప చూపించి మనకు డబ్బులు ఇస్తున్నాడు. దేవుడు మన ఎడల కృప చూపించి మనకు కొన్ని సామర్థ్యాలు ఇస్తున్నాడు, కొన్ని టాలెంట్స్ ఇస్తున్నాడు, కొన్ని తలాంతులు ఇస్తున్నాడు. వాటిని మన స్వార్థం కోసం కాక, మన కుటుంబాల స్వార్థం కోసం కాక, దేవుని మహిమ కోసం వాటిని ఉపయోగించాలి. మనం నమ్మకంగా మనం వాటిని వాడాల్సిన బాధ్యత మన మీద ఉంది. మనం మన జీవితానికి జస్ట్ వీఆర్ మేనేజర్స్ ఆఫ్ అవర్ లైఫ్స్. అంటే మన జీవితాలకి మనం కేవలం మేనేజర్స్ మాత్రమే, గృహ నిర్వాహకులమే, కానీ ఓనర్స్ కాదు. నా జీవితానికి దేవుడు ఓనర్ అయి ఉన్నాడు. దేవుడు నాకు ఇస్తున్న డబ్బులకి నేను జస్ట్ మేనేజ్ ద థింగ్స్, నేను మేనేజర్ని మాత్రమే ఆ డబ్బుకి, బట్ నేను ఓనర్ని కాదు. దేవుడు నాకు ఇచ్చిన ఆస్తికి నేను మేనేజర్ని మాత్రమే కానీ ఓనర్ కాదు. దేవుడు నాకు ఇచ్చిన సమయానికి నేను మేనేజర్ని మాత్రమే కానీ ఓనర్ కాదు. ఓనర్ వేరే ఉన్నాడు, ఆయన దేవుడు. ఈ దృక్పథాన్ని ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో, దేవుడు మనల్ని కొన్ని వాటి మీద నమ్మకంగా వాటిని వాడటానికి, మేనేజ్ చేయడానికి మేనేజర్ పోస్ట్లో మనల్ని ఉంచాడు. మన జీవితానికి మనల్ని మేనేజర్ పోస్ట్లో ఉంచాడు. మనకున్న డబ్బులకి మనకు మనల్ని మేనేజర్ పోస్ట్లో ఉంచాడు. ఎక్కువ బాధ్యతయుతంగా మనం మన జీవితాన్ని సాగించాలి, బాధ్యతయుతంగా మన బాధ్యతలు నిర్వర్తించాలి, ఎఫెక్టివ్గా మన బాధ్యతలు చేయాలి. యజమాని ఒకరోజు వస్తాడు, రే నీకు నేను కొన్ని పనులు అప్పగించా, ఎంతవరకు వచ్చే పనులు అంటాడు. రే నేను కొన్ని నీకు కొంత డబ్బు ఇచ్చా, 10,000 ఇచ్చా, ఎట్లా ఖర్చు పెట్టే వాటిని లెక్క చెప్పని అడుగుతాడు. నాకున్న పవర్ని బట్టి నాకున్న సంపాదన రావట్లేదు. దేవుడు కృప చూపించి నన్ను దీవిస్తూ ఉన్నాడు, భౌతికంగా, ఆత్మీయంగా కూడా. కాబట్టి ఆయన ఒకరోజు వస్తాడు, లెక్క అడుగుతాడు. లెక్క అడిగినప్పుడు నేను నమ్మకంగా చేతులు కట్టుకొని గడగడ వణుకుతూ లెక్క చెప్పాలి, ఇదిగో నేను నీకు 24 గంటల సమయాన్ని ఇచ్చా, ఇదిగో నేను నీకు 20 ఇయర్స్ టైం ఇచ్చా, 20 సంవత్సరాలు వచ్చా నీకు, 50 సంవత్సరాలు వచ్చా నీకు, నీ జీవితాన్ని ఎలా గడుపుతున్నావు, 24 గంటలు ఎలా గడుపుతున్నావు, వార రోజులు టైం ఇచ్చా ఎలా గడుపుతున్నావు, నీ టైం నువ్వు లెక్క చెప్పు. ఏ విధంగా నువ్వు ఫ్యామిలీతో స్పెండ్ చేసావు, ఎంత సమయం ఇచ్చావు ఫ్యామిలీకి, మినిస్ట్రీకి ఎంత, సేవకు ఎంత సమయం ఇచ్చావు, నాకెంత సమయం ఇచ్చావు, లేకపోతే నీ ఉద్యోగానికి ఎంత సమయం ఇచ్చావు, ఇవన్నీ నాకు ప్రతి నిమిషంతో సహా లెక్క చెప్పు అని దేవుడు మనల్ని ప్రత్యక్షమయ్యి లెక్క అడుగుతాడు. కాబట్టి మనం వణుకుతూ మన లెక్క అప్పగించాలి. అప్పుడు మనం తడుములాడుకోకూడదు, ఎందుకంటే వీఆర్ నాట్ ఓనర్స్ ఆఫ్ అవర్ లైఫ్స్. మనం మన జీవితాలకి యజమానులు కాదు, మనం మన డబ్బులకి యజమానులు కాదు. యజమానులకు అనిపించుకుంటూ ఉంటాం మనం అంతే. దేవుడు అంటాడు, మీరు గృహ నిర్వాహకులు మాత్రమే, మీరు కేవలం మేనేజర్స్ మాత్రమే, నేను ఓనర్ అంటాడు. అందుకనే మనకున్నదంతా, మన డబ్బు అయినా, మన సమయం అయినా, మన తలాంతులైనా, మన సామర్థ్యాలైనా, మన బలాలైనా, మనకున్న అధికారాలైనా, కేవలం దేవుడు కృప చూపించి మనకి ఇచ్చాడు. కాబట్టి దేవుని కోసం, దేవుని మహిమ కోసం, దేవుడు చెప్పినట్లుగా మనం వాటిని వాడాలి. వాడాల్సిన బాధ్యత మన మీద ఉంది. లేదంటే యజమాని లెక్క అడిగినప్పుడు మనం తడుముకోవాల్సి వస్తుంది, బాధపడాల్సి వస్తుంది. యజమాని మనల్ని పనిష్మెంట్ ఇస్తాడు, ఉద్యోగం నుంచి తీసేస్తాడు. కొంచెంలో నమ్మకంగా ఉంటే ఎక్కువ మనకి ఇస్తూ ఉంటాడు. భౌతికమైన వాటి మీద మనం నమ్మకంగా ఉంటే ఆత్మీయ విషయాల మీద మనకి ఎక్కువ అనుగ్రహిస్తూ ఉంటాడు. ఆత్మీయ లోతులు మనకు చెప్తూ ఉంటాడు, ఆత్మీయ ధనాన్ని మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు, అవి మనకి దేవుడు సమృద్ధికి ఇస్తూ ఉంటాడు. ఈ వీటి మీద మనం నమ్మకంగా లేకపోతే, భౌతికమైన వాటి మీద క్షయమైపోయే, నాశనమైపోయే వాటి మీద మనం నమ్మకంగా లేనప్పుడు అక్షయమైనవి, వాడబారనివి దేవుడు మనకు ఎలా అనుగ్రహిస్తాడు? కొంచెంలో నమ్మకంగా ఉంటే ఎక్కువలో మనం నమ్మకంగా ఉంటాం. అందుకనే నమ్మకమైన గృహ నిర్వాహకుడిలాగా మనం పనిచేయాలి, నమ్మకమైన గృహ నిర్వాహకుడిలాగా మనం పనిచేయాలి. అందుకోసమే 12వ వచనంలో అన్నాడు, 12వ వచనంలో అన్నాడు,
మీరు పరుల సొమ్ము విషయంలో నమ్మకంగా ఉండని ఎడల మీ సొంతమైనది మీకు ఎవడిచ్చును. ఇతరుల సొమ్ము విషయంలో మీరు నమ్మకంగా లేకపోతే మీ సొంతమైనది మీకు ఎవరిస్తారు? కాబట్టి ఎవరన్నా మీకు ఏదైనా అనుగ్రహించినప్పుడు, దేవుడు మనకి కొన్ని అనుగ్రహించినప్పుడు, కొన్ని బాధ్యతలు ఇచ్చినప్పుడు, కొన్ని పనులు మనకు అప్పగించినప్పుడు మన శక్తి లోపం లేకుండా ఆ పనులు మనం చేయాలి. మన శక్తి లోపం లేకుండా మనం వాటిని కష్టపడి యజమానికి నమ్మకంగా మనం పనిచేయాలి. ఎందుకంటే సామర్థ్యాన్ని ఇచ్చింది దేవుడే, బలాన్ని ఇచ్చింది దేవుడే, పనిచేసే అవకాశం ఇచ్చింది దేవుడే. కాబట్టి బలాన్ని, సమయాన్ని, అవకాశాన్ని, సమస్తాన్ని అనుగ్రహించిన దేవుడు మనకి లెక్క అడుగుతాడు. ఎంత పని చేసావు, ఎంతవరకు వచ్చింది ఆ పని అడుగుతాడు. కాబట్టి మనం నమ్మకంగా పనిచేయాలి. చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం, నిజంగా దేవుడు మనల్ని రక్షించుకోవటమే ఎక్కువ మన బ్రతుకులకు తగ్గట్టుగా. నిజంగా పాపాలను బట్టి, అపరాధాలను బట్టి మనం చనిపోతే, దేవునికి దూరం అయిపోతే మనల్ని రక్షించుకోవటమే ఎక్కువని భావిస్తూ ఉంటే నాలాంటి వ్యక్తులు, ఇదిగో కొంత నువ్వు నా సేవ చేయి అని దేవుడు కొన్ని ఎక్స్ట్రా బాధ్యతలు, ఎక్స్ట్రా తలాంతులు మనకు అనుగ్రహించడం నిజంగా మనల్ని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటుంది. అరే నన్ను రక్షించుకోవటం ఎక్కువ అనుకుంటే నీ పరిశుద్ధమైన సేవలో, పవిత్రమైన సేవలో నేను అర్హుణ్ణి కాని నేను, నమ్మకం నేను యోగ్యుని కాని నాకు ఈ బాధ్యత నువ్వు అప్పగించావు అని నేను నమ్మకంగా వణుకుతూ కష్టపడి దేవుడు నాకు ఇచ్చిన సామర్థ్యం ఉన్నంత మటుకు, దేవుడు నాకు బలం ఇచ్చినంత మటుకు, దేవుడు నాకు వివేకాన్ని ఇచ్చినంత మటుకు, దేవుడు నాకు శక్తిని ఇచ్చినంత మటుకు నేను ఆ పనిని నమ్మకంగా చేయాలి. దేవునికి దాన్ని నేను లెక్క అప్పగించాలి. దేవు రేపొద్దున ఆయన వస్తాడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, మంచి సేవకుడా, మంచి గృహ నిర్వాహకుడని మనల్ని మెచ్చుకుంటాడు. ఇదిగో కొంచెంలోనూ నమ్మకంగా ఉన్నావు కాబట్టి మరికొన్ని వాటి మీద నేను నిజమానిగా నియమిస్తున్నాను. దేవుడు నన్ను మనల్ని బలా నమ్మకమైన మంచి సేవకుడా, మంచి గృహ నిర్వాహకుడు అంటాడు. మనం నమ్మకంగా లేకపోతే, మన స్వార్థం కోసం వాటిని వాడుకుంటూ ఉంటే, మన పేరు ప్రఖ్యాతుల కోసం వాటిని వాడుకుంటూ ఉంటే, మనం సుఖంలో సౌఖ్యంలో తొలతోగాలని మనం వాడుకుంటూ ఉంటే దేవుడు వాటిని మనకు అనుగ్రహించడు, చెడ్డదోసడని పిలుస్తాడు. ఇదిగో నువ్వు కొంచెంలో నమ్మకంగా లేవు, నువ్వు చెడ్డోడివి కాబట్టి పళ్ళు కొరుక్కునే ఆ కటిక చీకట్లోకి, పాతాళంలోకి నెట్టేయండి అని దేవుడు రేపొద్దున జడ్జిమెంట్లో నిలబడతాడు. కాబట్టి వాక్యం వింటున్న నీవు దేవుడు నీకు అప్పగించిన తలాంతులు ఏ విధంగా వాడుతున్నావు, దేవుడు నీకు అప్పగించిన బాధ్యతలు ఎలా నిర్వర్తిస్తున్నావు, మంచి గృహ నిర్వాహకుడు ఉంటున్నావా లేదా పరీక్షేసుకోవాలి. చివరి వచనంలో దేవుడు మాట్లాడుతున్న 13వ వచనంలో, ఏ సేవకుడును ఇద్దరు యజమానులను సేవింపలేడు, వాడు ఒకను ద్వేషించి ఒకను ప్రేమించును, లేక ఒకను అనుసరించి ఒకను తృణీకరించును, మీరు దేవుని సిరిని సేవించలేరని చెప్పాను. ఏ వ్యక్తి కూడా ఇద్దరు యజమానులకి దాసుడిగా ఉండడు. ఒక్కవరిలో ఏ విధంగా అయితే రెండు కత్తులు ఇమ్మడలేవో ఏ వ్యక్తి కూడా ఇద్దరు యజమానులకి దాసరికాన్ని చేయలేడు. పనులు చేసి పెట్టలేడు ఇద్దరు యజమానులకి. నా పైన ఇద్దరు యజమానులు ఉంటే ఒక వ్యక్తిని నేను సాటిస్ఫై చేస్తాను, మొట్టమొదటి వ్యక్తిని, రెండో వ్యక్తిని సాటిస్ఫై చేయలేను. రెండో వ్యక్తిని సాటిస్ఫై చేద్దామంటే మొదటి యజమానిని కూడా నేను సాటిస్ఫై చేయలేను. ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు మాత్రమే నేను తృప్తిపరచగలను, కానీ ఇద్దరిని నేను 100% తృప్తిపరచలేను. ఎవరికి ఇద్దరి కింద నేను పని చేయలేను. అందుకని దేవుడు అన్నాడు, మీరుంటే దేవునికన్నా దాసులుగా ఉండాలి, లేకపోతే మీ డబ్బు కన్నా మీరు దాసులుగా ఉండాలి. ఇద్దరికి మీరు దాసరికాన్ని చేద్దాం అనుకుంటే పొరపాటు చేయలేరు. ఉంటే దేవునికి దాసులుగా ఉంటారా? ఉండండి. లేకపోతే డబ్బులకు దాసులుగా ఉంటానంటే ఉండండి. ఈ డబ్బు మిమ్మల్ని ఎక్కడికి నడిపిస్తుంది అంటే నాశనానికి నడిపిస్తుంది. మీరు ఇద్దరికి దాసులుగా ఉండలేరు. ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. మన డబ్బు ఎక్కడ ఉంటుందో మన హృదయం కూడా అక్కడే ఉంటుందని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. కాబట్టి ఎంతవరకు ధనాపేక్షతో పరిగెడతావు, ఏదేదో సమకూర్చుకోవాలి, ఏదేదో సంపాదించాలని దేనికోసమో నువ్వు పరిగెడతా ఉంటే దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు సిరికి దాసుడిగా ఉండగోరుతున్నావా, దేవునికి దాసుడిగా ఉండగోరుతున్నావా? సిరికి నువ్వు దాసుడిగా ఉండాలనుకుంటే, డబ్బుకు నువ్వు దాసుడిగా ఉండాలనుకుంటే నిన్ను నాశనం వైపుగా నడిపిస్తుంది, నిన్ను పాడు చేస్తుంది, నిన్ను సుఖాలకు అలవాటు చేస్తుంది, నిన్ను చెడు వైపుగా పరిగెట్టిస్తుంది, ప్రాధాన్యత లేని వాటికి అధిక ప్రాధాన్యత ఇచ్చేలాగా చేస్తుంది. కాబట్టి ఇటువంటి అన్యాయపు సిరికి నువ్వు దాసుడిగా ఉంటే దేవునికి దాసుడిగా ఉండలేవు. దేవుడు అన్నాడు, నువ్వు నాకు దాసుడిగా ఉండాలి, నువ్వు నాకు నమ్మకంగా ఉండాలి. ఇదిగో నీకున్న సామర్థ్యం నేను ఇచ్చింది, నీకున్న బ్రతుకు 50 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, ఎంత బ్రతుకు అయితే, ఎంత ఆయుష్ అయితే అంత దేవుడు కృప చూపించి మనకి దయా కిరీటాలుగా కొత్త కొత్త సంవత్సరాలను అనుగ్రహిస్తున్నాడు. మన జీవం ఆయన చేతుల్లో ఉంది. మనం ఎంతటి వారమండి? మన ఊపిరేపాటిది. వాక్యం సెలవిస్తుంది, నీటి మీద బుడగలాంటి బ్రతుకులు, గాలిలో ధూళిలాంటి బ్రతుకులు, ఇప్పుడే కనపడే అంతలోకి మాయమైపోయే ఆవిరిలాంటి బ్రతుకులు మన బ్రతుకులు, నీడలాగా సాగిపోయే బ్రతుకు, వెనకరాదు కాలం, వెనకరాదు ఆయుష్. ఇంత అల్పమైన బ్రతుకు కోసం ఏదేదో సంపాదించాలని, ఎంతమందికో అన్యాయం చేస్తూ, ఎంతమందికో నష్టాన్ని కలిగిస్తూ, ఎంతమందికో కష్టాన్ని కలిగిస్తూ దేన్నో మనం పట్టుకుందామని ఒకడు గాలిని పట్టుకోవడానికి ప్రయాసపడినట్టుగా
మనం దేన్నో అక్కడికి రాని దానికోసం, ఆపదలో మనకి ఉపయోగపడని దానికోసం, పోయే ప్రాణాన్ని తిరిగి ఇవ్వలేని ఆ ధనాపేక్ష కోసం మనం పరుగులెడుతూ ఉంటే దేవుడు అన్నాడు మీరు అలా పరిగెట్టద్దు. గృహ నిర్వాహకుని ఎగ్జాంపుల్గా చూపి చెప్తున్నాడు, యుక్తిపరుడితను భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాడు, మీరైతే పరలోకంలో ధనాన్ని సమకూర్చుకోవడం గురించి ఆలోచించట్లేదు. ఆ గృహ నిర్వాహకుడు నీతిమంత్రి కాబట్టి మెచ్చుకోవట్లేదు, అతను నీతిమంత్రి కాడు, కానీ భవిష్యత్తు గురించి ఆలోచించే తెలివి యుక్తి ప్రదర్శిస్తున్నాడు కాబట్టి ఆ తెలివిని మెచ్చుకుంటున్నాడు. ఇదిగో వెలుగు సంబంధం లేని వారికి ఇట్టి యుక్తి లేదు, ఇట్టి తెలివి లేదు, పరలోకంలో ధనాన్ని సమకూర్చుకోవట్లా, నష్టపోవట్లే, ఇక్కడ డబ్బు సంపాదన కోసం పరుగులేడుతున్నారు, బంగారం సంపాదించుకోవడానికి పరుగులేడుతున్నారు, లేకపోతే అధికారాలు సంపాదించుకోవడానికి పరుగులేడుతున్నారులే, కానీ దేవుడిచ్చిన వాటిని ఆయనకు నమ్మకంగా నేను వాడాలి అన్న దృక్పథాన్ని మర్చిపోయారు. ఇది నాది 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 అంటూ పరిగెడుతున్నారు. ఏది నీది కాదు, వాక్యం సెలవిస్తుంది, ఏది నీది కాదు, నీ బ్రతుకే నీది కాదు, నీ జీవితమే నీది కాదు, నీ జీవితం దేవునిది. కాబట్టి మనకున్న డబ్బు, మనకున్న తలాంతులు, మనకున్న శక్తి, మనకున్న బలం, మనకున్న సామర్థ్యం దేవుడే కృప చూపించి మనకు అనుగ్రహించాడు. కాబట్టి మనం వాటిని దుర్వినియోగం చేయకూడదు, నిష్ప్రయోజనంగా గడపకూడదు. 24 గంటల సమయాన్ని దేవుడు ఇస్తున్నాడు, ఎంత నమ్మకంగా వాటిని మనం ఆ సమయాన్ని వాడుతున్నాం. 7 రోజులు వారానికి దేవుడు మనకిస్తున్నప్పుడు ఆ 7 రోజులని మనం ఎంత నమ్మకంగా వాడుతున్నాం. ఈ 2018 సంవత్సరంలో ఇదిగో జూలై 4 వరకు దేవుడు మనల్ని తీసుకుని వచ్చాడు, సగం సంవత్సరం గడిచిపోయింది. ఎంత నమ్మకంగా ఈ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకున్నాం. దేవుడు నిన్ను ప్రేమించి నీ చేతులు కష్టార్జితాన్ని దీవిస్తూ ఉన్నాడు, నీ చేతులతో కష్టపడి సంపాదించడానికి ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు, బలాన్ని ఇస్తున్నాడు, సత్తువుని ఇస్తున్నాడు, నెలకొచ్చేసేపాటికి నీకు శాలరీ ఇస్తున్నాడు. ఎంత నమ్మకంగా వాటిని ఖర్చు పెడుతున్నావు, ఎంత నమ్మకంగా నీ కుటుంబానికి వాటిని వాడుతున్నావు, లేకపోతే అన్యుల కొంపలకు చేరుతున్నాయా? నీ కుటుంబానికి ఎంత నమ్మకంగా నీకున్న ఆ వనరులు సమకూరుస్తూ ఉన్నావు? దేవుడు నీకు డబ్బులు ఇస్తున్నాడు, నెలకి శాలరీ ఇస్తున్నాడు, ఎంత నమ్మకంగా వాటిని ఖర్చు పెడుతున్నావు? దేవుడు నీకు లెక్క అప్పగిస్తాడు. కొంతమంది తెలివిగా దశంభాగం తీసి పక్కన పెట్టి మిగతా 90% వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా విశ్వాసులైన వాళ్ళు కూడా కష్టంగా వాటిని నిర్లక్ష్యంగా ఖర్చు పెడతా ఉంటారు. దేవుడు అడుగుతాడు, ఈ 10% సంగ తర్వాత ఈ 90% ఎలా ఏం చేసావు? ఈ 90% కూడా దేవుడు ఆయన, నీ ఇష్టం వచ్చినట్టుగా వాటిని ఖర్చు పెట్టకూడదు. మనకున్న తలాంతులు దేవునివే, మనకున్న సంపాదన దేవుడిదే, మనకున్న సామర్థ్యం దేవుడిదే, మనకున్న బలం, మనకున్న అందం, మనకున్న పరపతి దేవునిదేనని గుర్తుపెట్టుకొని మనం దేవుని మహిమ కోసం వాటిని ఉపయోగించాలి. నమ్మకమైన గృహ నిర్వాహకులాగా మన శక్తి లోప లేకుండా కష్టపడి పనిచేసి రేపు దేవుడు ప్రత్యక్షమైనప్పుడు బలా నమ్మకమైన గృహ నిర్వాహకుడా, బలా నమ్మకమైన మంచి సేవకుడా, మంచి దాసునని దేవుడు మనల్ని ప్రశంసిస్తాడు. కొంచెంలో నమ్మకంగా ఉంటే ఎక్కువ మనకి అనుగ్రహిస్తాడు. అట్టి దీవుని మనం పొందుకోవటానికి నమ్మకంగా కష్టపడి పనిచేద్దాం. తల్లవంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మగల తండ్రి, నీ పరిశుద్ధ నామాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. మమ్మల్ని ప్రేమించి నాయన దేవా, మరి గృహ నిర్వాహకత్వ బాధ్యతలు మీరు మాకు అప్పగించారు. చెడ్డదాసుల్లాగా మేము ఉండక, చెడ్డ గృహ నిర్వాహకుల్లాగా మేము ఉండక ప్రభువా. దేవా, మీరు మాకు అప్పగించిన వాటిని మా శక్తి లోపలేకుండా మేము చేయాలి. ఎందుకంటే మేము వాటి మీద యజమానులు కాదు, కానీ కేవలం అయా పనివారు మాత్రమేనని గుర్తెరిగి ఆ బాధ్యతను మేము సక్రమంగా నిర్వర్తించడానికి సహాయం చేయండి. అది డబ్బు విషయమైనా, సమయం, తలాంతులు, సామర్థ్యం ఏదైనా సరే ప్రభువా, కేవలం మీరే మాకు అనుగ్రహించారని గుర్తెరిగి వాటిని నీ కొరకు మేము వాడటానికి సహాయం చేయండి. నిజంగా ఈ భౌతికమైన తాత్కాలికమైన వాటి విషయంలో మేము నమ్మకంగా ఉంటే ఆత్మీయంగా ఎంతో ధనాన్ని మీరు మాకు అనుగ్రహిస్తారు. అట్టి కృపను మీరు మాకు అనుగ్రహించండి. దేవా, ఏ వ్యక్తి ఇద్దరు యజమానులకి దాసులుగా ఉండలేడని అయ్యా, మేము నీకు మాత్రమే దాసులు ఉండగలిగేటట్లుగా, డబ్బుకి మేము దాసులు కాకుండాట్లుగా, డబ్బు చేత మేము ప్రేరేపించబడకుండాట్లుగా, డబ్బు చేత మేము తప్పు మార్గాలకు వెళ్ళకుండాట్లుగా, ధనాపేక్షత మేము పరిగెత్తుకుంటున్నట్లుగా ప్రభువా, అయ్యా మీ కొరకు మీ పనుల కోసం మేము పరిగెత్తడానికి సహాయం చేయమని, మీరు మాకు ఇచ్చిన సామర్థ్యం ఉన్నంత మటుకు, మీరు మాకు ఇచ్చిన బలం ఉన్నంత మటుకు, మీరు మాకు ఇచ్చిన ఆరోగ్యం ఉన్నంత మటుకు ప్రభువా నీ కొరకు వాడటానికి సహాయం చేయమని నమ్మకంగా ఉండటానికి కృప చూపించండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.